వినిపించడానికి, చదువుకోవడానికి, గ్రహించడానికి, ధ్యానించడానికి మనకు అనేక మంది భక్తుల ద్వారా వారి యొక్క భక్తి మార్గములో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో దేవుడికి భక్తుడికి లేదా దేవుడికి ఒక మనిషికి ఉన్న సహవాసాన్ని తెలియజేసేది దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు కలిపి ఒక గ్రంథముగా ముద్రించారు. ఇంచుమించుగా ఏమండి, ఇంకా బైబిల్ గ్రంథంలో చేర్చలేనివి ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆర్సిఎం రోమన్ కేథలిక్ వారి యొక్క సంఘములో ఉన్నటువంటి దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి ఇంచుమించు 73 పుస్తకాలు ఉన్నాయి. అంటే మనకేమో 66 గ్రంథాలు అనగా 66 పుస్తకాలు కలిపి ఒక పరిశుద్ధ గ్రంథముగా ఏ విధముగా ఉన్నదో, అలాగే 73 పుస్తకములు కలిపి రోమన్ కేథలిక్ సంఘం వారి యొక్క బైబిల్ గ్రంథం ఉంటుంది. ఏమండి, ఇంకా మన యొక్క బైబిల్ గ్రంథంలో చేర్చలేనివి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఆది కాండము మొదటి అక్షరం నుండి ప్రకటన గ్రంథం చివరి అక్షరం వరకు దేవుడే భక్తులకి దర్శనముల ద్వారా, ప్రత్యక్షత ద్వారా దేవుడు గ్రంథాన్ని రాయించి పెట్టారు. కనుక దీనిలోనేది తీయడానికి కానీ కలపడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. అయితే ఈ యొక్క 66 పుస్తకాలు మన యొక్క తెలుగు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో శ్రేష్టముగా ఏమంటే మధ్య భాగంలో ఉండేది కీర్తనల పుస్తకం. దేవునికి స్తోత్రం. ఏమండి, పెద్ద పుస్తకం ఏదైనా ఉందంటే ప్రవచన గ్రంథం అయితే యెషయా ప్రవచన గ్రంథం. ఇంచుమించుగా 66 పుస్తకాలు కాబట్టి 66 అధ్యాయాలుగా ఒక మినీ బైబిల్గా లేదా ఒక జూనియర్ బైబిల్గా మరి యెషయా ప్రవచన గ్రంథాన్ని తెలియపరుస్తారు. అది ఒక చిన్న బైబిల్ గ్రంథం అని, ఎందుకంటే 66 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి. దానికన్నా పెద్దది అధ్యాయాలు ఉన్నది ఏదైనా ఉందంటే కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథం ఇంచుమించు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలో అనేకమైన సందర్భాలలో మనం అనేకమైన వాక్యాలలో ప్రతి ఒక్క మెసేజ్లో కూడా కీర్తనలు ఒక మరి టచ్ చేసుకుని ఏదో ఒక రిఫరెన్స్ ఎత్తిపెట్టి ఏ దైవజనుడైనా సరే మాట్లాడవలసిందే. ఎందుకంటే దీనిలో అంత ఆధ్యాత్మిక ఆత్మీయ ఏమండి దేవుని యొక్క మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమండి 150 యొక్క గ్రంథాలు, మరి 150 యొక్క అధ్యాయాలు ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాసి ఉన్నట్లయితే ఇంచుమించుగా 150 అధ్యాయంలో చాలా ఆధ్యాత్మిక భక్తి కలిగినటువంటి దావీదు